వెల్కమ్ టు సెలబ్రిటీ న్యూస్ 24/7. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతోంది? వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయా? వ్యవస్థలు ప్రజల కోసం పనిచేస్తున్నాయా, లేదంటే పాలకుల వ్యక్తిగత నిర్ణయాల మీద పనిచేస్తున్నాయా? ముఖ్యంగా ప్రజల కోసం పనిచేసేటట్టు అయితే ఎవరికి అభ్యంతరాలు లేవు, కానీ పాలకులు ఏది చెప్తే అది మాత్రమే చేసేటట్టు అయితే మాత్రం ఆ వ్యవస్థల్ని ప్రభుత్వ వ్యవస్థలు అనడానికి లేదు, ప్రజల కోసం పనిచేసే వ్యవస్థలు అనడానికి లేదు. అటువంటి వాటిలో ఆంధ్రప్రదేశ్ సిఐడి కూడా ఉంది అనేది గమనార్హం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, ముందుగా వ్యక్తిగత అభిప్రాయం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాటి మీద ఎవరన్నా విమర్శిస్తే ఇమ్మీడియట్ గా కేసులు పెట్టడం, అఫ్ కోర్స్ అది కేవలం ప్రతిపక్షాలకి సంబంధించినటువంటి వాళ్ళ మీద, న్యూట్రల్ గా ఉండేటువంటి వాళ్ళు, సామాన్యులు, ఎటువంటి రాజకీయ అభిప్రాయాలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించినా విమర్శించినా ఇమీడియట్ గా కేసులు, ఎప్పుడు పెడతారో, ఎవరు పెడతారో, ఏ బేసిస్ మీద పెడతారో కూడా తెలియదు, కేసులు పెట్టేయడం జరుగుతోంది. దీనికి ఒక ఉదాహరణ. అందులోనూ ఇంకొక మాట కూడా చెప్పాలి, ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి రావాలంటేనే భయం వేస్తోంది అని చెప్పి కొంతమంది ఎన్ఆర్ఐలు, అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, ఎవరైనా సరే, లేదు ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని, ఎగ్జాంపుల్ మూడు రాజధానులే ఉంది, ఏందయ్యా ఈ తుగ్లక్ చర్య, ఎందుకంటే మూడు రాజధానులు, రాజధాని మార్పు చేసింది తుగ్లక్ అనేటువంటి ఒక చక్రవర్తి, ఆ తర్వాత మళ్ళీ ఈ రాజధాని మార్పులు అనేది జరిగింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే, ఏదో రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పుకుంటూ వచ్చారు, దాన్ని తుగ్లక్ నిర్ణయం అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి. సో ఏంటి తుగ్లక్ చర్య అని ఎవరన్నా ఒక ఎన్ఆర్ఐ చదువుకునే స్టూడెంట్ అవ్వచ్చు, అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు అవ్వచ్చు, ఎవరన్నా ఒక మాట అన్నారు అంటే వాళ్ళ మీద లుకౌట్ నోటీసులు ఇస్తుంది ఏపీసీఐడి. ఆన్ విచ్ బేసిస్? తెలియట్లా. ప్రభుత్వ నిర్ణయం అది తప్పు అనిపించింది నాకు, తప్పు అనిపించినప్పుడు సద్విమర్శ ఎస్ తప్పనే చెప్తాం, దానికి కేసులు నమోదు చేస్తే ఎలా? సో ఇప్పుడు ఆ ఎన్ఆర్ఐలు ఎవరైతే ఇటువంటి కామెంట్స్ చేశారో వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే, మాకు ఆంధ్రప్రదేశ్ రావాలంటేనే భయం వేస్తోంది అని చెప్పి. ఎందుకు? ఏమైనా పాకిస్తాన్ అయితే లేదు ఉగ్రవాదుల క్యాంపా, అరాచకం రాజ్యం వెళ్తోందా, ఇక్కడ తుపాకుల కల్చర్ వస్తే ప్రశ్నిస్తే చంపేస్తారో అన్నటువంటిది ఇక్కడ ఏమైనా నడుస్తోందా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగానికి సంబంధించినటువంటి ఒక కార్యకర్త ఎస్ఎస్వి బొద్దులూరి, లండన్లో ఒక ఎన్ఆర్ఐ యుఎస్ అనుకుంటా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలన్నిటికీ తన మద్దతు తెలియజేస్తూనే ఉంటాడు, తెలుగుదేశం అభిమాని, అలాగే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మంచివైతే మామూలుగానే ఉంటారు, లేదు ఎక్కడైనా తప్పు జరుగుతుంది అంటే వాటిని ఖచ్చితంగా ప్రశ్నిస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేదు, ఈ 4.5 సంవత్సరాల కాలంలో తను ఇండియాకి రాలేదు, కానీ వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేకపోవడంతో రావడం జరిగింది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఇమిగ్రేషన్ అధికారులు, మిస్టర్ యశస్వి మీ మీద లుక్అవుట్ నోటీస్ ఉంది, లుక్ ఫర్ నోటీస్ ఉంది అని చెప్పి తాడేపల్లికి ఫోన్ చేసి అక్కడ సిఐడి వాళ్ళకి ఇలా వచ్చారు అని చెప్పి 6 గంటలు 5 గంటలు అక్కడ వెయిట్ చేయించి వాళ్ళకి అప్పగించే వరకు కూర్చోబెట్టి వాళ్ళు తీరా వాళ్ళు వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి కోర్టులో ప్రవేశపెడితే 41A నోటీసులు ఇవ్వండి అయ్యా, 41A నోటీసులు ఇవ్వండి అని చెప్పి వదిలేశారు కోర్టు వారు. ఆ 41A నోటీస్ ఏదో పంపిస్తే అయిపోయేది కదా, ఇలా వచ్చారా మీరు, సరే మీకు నోటీస్ పంపిస్తున్నాం వాట్సాప్లో, సో మీరు 11వ తారీఖు 15వ తారీఖు ఖచ్చితంగా విచారణకు రావాల్సి ఉంటుంది, దీని మీద మీ మీద కేసు ఇలా నమోదైంది, ఇవి కేసు వివరాలు అని చెప్తే అయిపోయేది కదా, ప్రజల సొమ్ము ఖర్చు ఒకటి. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇలా గంటల తరబడి తిప్పడం ఇదంతా మనం కొత్త ఏం కాదు, ఇప్పుడు కేవలం ఇది యష్కి జరిగింది అన్నటువంటిది ఒకటే కాదు, ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారికే దిక్కు లేదు, ఈజ్ అన్ ఎంపీ, వై కేటగిరీ సెక్యూరిటీ ఉంది, ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆయన, ఏం చెప్పాలి, సావగొట్టారు తీసుకెళ్ళి ఆయన్ని, ఆయనకి అలా అయితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? సో ఒక ఏపీసీఐడి విభాగం చేయాల్సినటువంటి పని ఇదా? నిజంగా మేము ప్రజల కోసం ఉన్నాం, ప్రజల రక్షణ కోసం ఉన్నాం అని చెప్పేటువంటి వాళ్ళు చేసే పనిదా? మరి వైఎస్ఆర్సిపి వారికి సంబంధించినటువంటి వాళ్ళ మీద లుక్అవుట్ నోటీసులు కానీ ఇవి ఎందుకు సిఐడి వాళ్ళు పెట్టలేకపోయారు? న్యాయమూర్తుల్ని కరోనా పేషెంట్ని కలిపి ఒక గదిలో వేసి వాళ్ళందరినీ చంపేయాలి అని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, నేతలు ఎవరైతే ఉన్నారో, మరి వాళ్ళని ఎందుకు ఏపీసీఐడి వాళ్ళు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేకపోయారు? సిబిఐ దాకా ఎందుకు వెళ్ళింది అంటే, వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏం చేసినా సరే ఒప్పు,
ప్రతిపక్షాలు ఏది విమర్శించినా ఏం చేసినా తప్పు అనే విధంగానే ట్రీట్మెంట్ అనేది ఉంది. నలంద కిషోర్, గంటా శ్రీనివాసరావు గారి అనుచరుడు, తిప్పారు తిప్పారు తిప్పారు, తీసుకెళ్లారు, కరోనా వచ్చింది, చచ్చిపోయాడు. ఎందుకు? రంగనాయకమ్మ గారు, గుంటూరు శంకర్ విలాస్, ఎవరో రాసినటువంటి ఒక పోస్ట్ని ఆవిడ కాపీ పేస్ట్ చేశారు. ఇదేదో కాస్త అర్థవంతంగా ఉంది, బాగుంది, ప్రజలకి ఇలా ఇది కూడా వెళ్తే బాగుంటుంది అని చెప్పి కాపీ పేస్ట్ చేసి ఆవిడ ఫేస్బుక్ వాల్ మీద ఎక్కడో పోస్ట్ చేసిన దానికి ఆవిడ మీద కేసు పెట్టారు. ఆఖరికి ఆవిడ శంకర్ విలాస్ని కూడా లాక్కోవడం జరిగింది అధికార పార్టీ నేతలే. గుంటూరు శంకర్ విలాస్, ఇన్ని జరుగుతున్నాయి. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా ఎన్ఆర్ఐలు ఇక్కడికి నాకు రావాలంటే భయం వేస్తోంది అని చెప్పి అనకుండా ఏమనంటారు అంటే, నా రాష్ట్రానికి నేనే ఉన్నానండి, నేను నా రాష్ట్రానికి రావాలంటే నేను ఎందుకు భయపడాలి? మీరు తప్పు చేస్తున్నారని ఒక విమర్శ నేను ఇస్తే, లేదు మేము తప్పు చేయలేదు, ఇదిగో ఇది మేము చేసినటువంటిది, ఇది కరెక్ట్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సింది మీరు, కానీ నన్ను తప్పు చేసావనేస్తావా అని చెప్పి కేసు పెట్టేసి లుకౌట్ నోటీసులు ఇచ్చేసి గంటల తరబడి నన్ను తిప్పి మళ్ళీ రేపు రావాలి ఎల్లుండి రావాలి అని చెప్పి, కనీసం నా తల్లికి అనారోగ్యంగా ఉందిరా నాయన, నేను మా అమ్మని చూసుకుని నేను వస్తాను అంటే కనీసం పంపకుండా ఇంత టార్చర్ పెట్టాలా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే నియంతృత్వంలో ఉన్నామా రాష్ట్రంలో మనం? ఇక విమర్శిస్తే ఏం తప్ప, విమర్శ తీసుకోలేకపోవడం అనేది చేతకానితనం. ఖచ్చితంగా తప్పు జరుగుతోంది అన్నప్పుడు తప్పు జరుగుతుందని ఒప్పుకోవాలి. మంచి చేసినప్పుడు మంచి చేశారని చెప్తున్నాగా, అదెందుకు తీసుకోవట్లేదు ప్రభుత్వం కానీ వ్యవస్థలు కానీ? ఏకపక్షంగా వాళ్ళు ఏది చెప్తే అది చేసుకుంటూ ఇలా చేసుకుంటూ వెళ్తే రేపన్న రోజు ప్రభుత్వం మారితే అధికారుల పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకుంటున్నారా? దట్ ఈస్ వై నారా లోకేష్ రెడ్ బుక్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి వచ్చారు. ఎవరి పేర్లు అందులో ఉన్నాయో ఏమున్నాయో రేపు పొద్దున వాళ్ళందరూ కూడా చట్టపరంగా శిక్షింపబడాల్సిందే. ఖచ్చితంగా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని చట్ట వ్యతిరేకంగా చేసినటువంటి అరెస్టులు, పెట్టినటువంటి కేసులు, ప్రతి ఒక్క దాంట్లో అధికారులు రేపు బలవుతారు. అఫ్ కోర్స్ ఇది అధికారుల నిర్ణయం కాకపోవచ్చు, కానీ అధికారుల పైనుండి వాళ్ళు ఏది చెప్తే అది చేయించారు చూసారా, ఇద్దరికి కూడా రేపన్న రోజు శిక్ష ఖచ్చితంగా పడితీరుతుంది. కానీ ఈ మూడు నెలల ఎన్నికల టైంలో కూడా ఆ ఎన్నికల కమిషన్ వాళ్ళకి నిజంగా ఓ దండం పెట్టాలి. అయ్యా తొందరగా వచ్చి ఎలక్షన్ కోడ్ ప్రకటిస్తే పరిపాలన మీ చేతిలోకి వస్తుంది, శాంతి భద్రతలు కానీ ఇవి కానీ, అప్పుడు అట్లీస్ట్ రావడానికి భయపడుతున్నాము అనేటువంటి వాళ్ళు ప్రశాంతంగానే వస్తారు. అలా ఉంది రాష్ట్రంలో పరిస్థితి. ఒకసారి చూడండి యశ్ అన్నటువంటి మాటలు మీరే చూడండి. ఇక్కడ నిన్న ఈవినింగ్ 7:45 నేను మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగడం జరిగింది. ఎమ్మటే ఇమిగ్రేషన్ లోకి వెళ్ళాను, ఇమిగ్రేషన్ లో నాకు లుక్ఓవర్ నోటీస్ ఉందని చెప్పి అక్కడున్న ఆఫీసర్ ఆపడం జరిగింది, లుక్ఓవర్ సర్కులర్. సో అక్కడ నుంచి నన్ను మళ్ళీ గుంటూరు సిఐడి పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఆల్మోస్ట్ 4 అవర్స్ అక్కడ కూర్చోబెట్టారు. అక్కడ నుంచి మళ్ళీ సిఐడి పోలీస్ వాళ్ళు ఆల్ ద వే హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడ గుంటూరు తీసుకురావడం జరిగింది. నేను వచ్చిన కారణం ఏంటంటే మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేదు, మా అమ్మగారు చూడటానికి నేను హైదరాబాద్ రావడం జరిగింది. యాక్చువల్గా అక్కడ గత 4 సంవత్సరాల్లో దాదాపు మా ఇంటి మీద 5 సార్లు దాడులు జరిగాయి. 4 సార్లు మా ఇల్లు గోడలు బద్దలు కొట్టారు, సీసీ కెమెరాలు వాళ్ళు కొట్టారు, అయినా సరే నేను ఏ రోజు ఇండియా రాలేదు. ఎందుకంటే మా అమ్మగారు చాలా ధైర్యంగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు మా అమ్మగారు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను చూడటానికి వస్తే ఇక్కడ ఈ రకంగా ఇంకంతకు మించి ఏం చెప్పాలి? చాలా మంది వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తున్నాను కదా, ప్రతి ఒక్కళ్ళు ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఏ మేమేమన్నా తీవ్రవాదులమా, ఇంకొకట ఏంటి లుకౌట్ నోటీసులు ఇవ్వడాలి ఏంటి, అసలు ఇలా ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేయడాలి ఏంటి? రాష్ట్రంలో నేరస్తులు చాలా మంది ఉన్నారు, దొరకకుండా తిరుగుతున్నటువంటి వాళ్ళు, హత్యలు చేసి డోర్ డెలివరీ చేసినటువంటి వాళ్ళు ప్రజల్లో తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళని వదిలేసి ప్రభుత్వం ఇది తప్పు చేసింది అని విమర్శిస్తే దానికి మమ్మల్ని ఉగ్రవాదుల కంటే తీవ్రంగా ఇలా పరిగణిస్తారా? మేము భయపడకుండా ఎలా ఉండాలి అని చెప్పంటున్నారు. ఇళ్ళు మారుతున్నారట ఇప్పటికి. స్వాతిరెడ్డి అని చెప్పి ఒక కార్యకర్త తెలుగుదేశం పార్టీకి, తను కూడా ఎక్కడ ఉంటుంది యుఎస్ లోనో మరి లండన్ లోనో సమయం, తను కూడా ఇదే అభిప్రాయం, మా అమ్మగారు ఇప్పటికి 3-4 సార్లు ఇల్లు మారారు, ప్రభుత్వాన్ని నేను విమర్శిస్తున్నాను, వాళ్ళు చేసేటువంటి తప్పులు నేను విమర్శిస్తున్నాను. ఆ విమర్శించే దాంట్లో ఘాటు పదాలు ఏముండవు, నేను చాలా సాఫ్ట్గా హాస్యంగా వ్యంగ్యంగా విమర్శిస్తాను. నేను దాన్ని కూడా తీసుకోలేనప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బూతులు మాట్లాడితే మాత్రం మేము పడాలి, మేము కామెడీ చేస్తే మాత్రం వాళ్ళు తీసుకోలేరు. దానికి మేమేదో తీవ్రవాదుల్లాగా మా మీద లుకౌట్ నోటీసులు ఇచ్చి ఇది చేస్తున్నారు, మా ఇళ్ళని కూల్స్తున్నారు, మా ఇంట్లో వాళ్ళని భయపెడుతున్నారు, దాడులు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి రావాలంటేనే భయం వేస్తోంది, ఈ పరిపాలన పోవాలి అని చెప్పి వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పౌర సమాజం మొత్తం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం అంటే మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం అంటే మనకి కస్టోడియన్స్ మాత్రమే, దే ఆర్ నాట్ అవర్ ఓనర్స్.
మనల్ని పరిపాలించడం అంటే మన మీద పెత్తనం చెలాయించడం కాదు. ప్రజలు ఇది ఖచ్చితంగా ప్రశ్నించాలి. అలా ప్రశ్నించారు అని చెప్పి వీళ్ళని ఈ రకమైనటువంటి పరిస్థితిలోనే చేశారు, వ్యవస్థలను అడ్డం పెట్టుకొని. సో ఒకళ్ళని ఇద్దరిని ఇలా చేస్తే అదే ఒక కోటి మంది ఒకేసారి ఇదే ప్రశ్నిస్తే కోటి మందిని అరెస్ట్ చేయగలుగుతుందా ఈ వ్యవస్థ? జరుగుతున్నటువంటి తప్పుని తప్పు అని చెప్పాలి. అది చెప్పలేనంతకాలం ఇగో ఇలాగే ఉంటాయి. చెప్పేటువంటి వాళ్ళని నన్ను అరెస్ట్ చేయడం, మిగతా వాళ్ళు నాకెందుకు లేని కూర్చోవడం. సో డెఫినెట్గా ఇదైతే రాజ్యాంగబద్ధంగా అయితే అనిపించట్లేదు వాళ్ళు చేసినటువంటిది. ఎందుకంటే కోర్టు వారు కూడా 41A నోటీస్ ఇచ్చి పంపించండి అని చెప్పారు కాబట్టి 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటువంటి సెక్షన్లు కానీ ఇవన్నీ పెట్టి అసలు దేనికి పెడుతున్నారో తెలియదు. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి వస్తుంది, సైబర్ క్రైమ్ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక వేలో ముందు నోటీస్ పంపిస్తారు. నోటీస్ పంపించి మీరు చేసిన దానికి ఇగో ఇదిలాగా అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి దానికి అవకాశం అని ఉండేది. అలా కాకుండా అమ్మగారికి హెల్త్ బాగాలేదని వస్తే దానికి సంబంధించి ఇలాగా ఆ పంచ ప్రభాకర్ రెడ్డి అని ఎవడో ఉంటాడు, మరి వాడిని ఎందుకు ఏపీసీఐడి వాళ్ళు లుకౌట్ నోటీసులు జారీ చేసి ఇప్పటిదాకా తీసుకురాలేకపోయారు? వైఎస్ఆర్సీపీ అనా, ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వాడనా? అదే ఒక సామాన్యుడు మాట్లాడితే పుంగనూరు దగ్గర ఎక్కడో ఓం ప్రకాష్ అని చెప్పి, అఫ్కోర్స్ తను మాట్లాడినటువంటి మాటలను నేను సమర్థించట్లా, తాగిన మత్తులో లిక్కర్కి సంబంధించి ఏదో వాగాడు, తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు. ఆ భాషను నేను ఒప్పుకోను, తన ఆవేశం ఓకే, కానీ తను వాడిన భాషని జగన్మోహన్ రెడ్డి గారిని అటువంటి భాషతో కించపరచడాన్ని నేనైతే అంగీకరించను డెఫినెట్గా. కానీ అది జరిగిన నెక్స్ట్ డోజ్కి ఆయన మృతదేహం ఉంది అక్కడ, అనుమానాస్పద మృతి, ఆత్మహత్య అన్నారు, ఇంకోటి అన్నారు. బట్ ఆ వీడియో వైరల్ అయిన తర్వాత జరిగింది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏం జరుగుతోంది రాష్ట్రంలో అనేది. ఇంక ఇలా ఉంటే నిజంగానే ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే భయం వేస్తుంది అనక మా ఇంటికి వెళ్ళిపోతాను హ్యాపీగా అని ఎవరంటారండి? ఏమో ఏం జరుగుతోంది అనేది ఇక ప్రజలే కాస్త అర్థం చేసుకోవాలి. ఇది ఒక్కరి ఆవేదన కాదు, ఇది రాష్ట్ర ప్రజల మొత్తం అందరికీ తెలియాల్సినటువంటి ఒక ఆలోచన. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి సెలబ్రిటీ న్యూస్ 24/7. నేను మీ పవన్ కృష్ణ.